సార్, ఇప్పుడు ఆఫ్టర్ త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ గారి అంతా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ప్రపంచమే ఆయన వైపు చూస్తుంది అనుకోవచ్చు. సో నెక్స్ట్ మూవీ కూడా గేమ్ చేంజర్, అందులో కూడా మీరు డైలాగ్ రైటర్గా ఉన్నారు. సో మా కోసం, మా ప్రేక్షకుల కోసం అందులో నుంచి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తారా, ఎలా ఉండబోతుంది? అది నెక్స్ట్ లెవెల్ మూవీ అమ్మా, అది కూడా ప్రేక్షకులు ఆ సినిమా ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అంతకంటే బాగుంటుంది. మీరు ఎంతైనా ఎక్స్పెక్టేషన్ పెంచుకోండి దానికి, అంతకంటే ఇంకా ఉంటుంది. ఎందుకంటే శంకర్ గారు కూడా డైరెక్టర్ గారు, ఆయన తీసే సినిమాలు కూడా ఆ రేంజ్లో ఉంటాయి సార్. ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆయన ట్రెండ్ సెట్టర్ అని కూడా చెప్పొచ్చు. ఒక సినిమాకి సంబంధం లేకుండా కొత్త కాన్సెప్ట్తో వస్తుంటాం. సో ఈ సినిమాలో ఆయన డైరెక్షన్లో మీ వర్క్ ఎలా ఉండబోతుంది, మీ కాంబినేషన్లో ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా బాగుంటుందమ్మా. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరే చెప్తారుగా. ఎందుకంటే ఆయన కూడా అంతే, చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్ ఆయన కూడా. అసలు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే, అసలు ఫస్ట్ నేను జెంటిల్మ్యాన్ సినిమా చూసి ఈ డైరెక్టర్తో ఎప్పుడన్నా లైఫ్లో ఒక ఫోటో దిగితే బాగుండు అనుకున్నాను నేను. అలాంటి నాకు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. అంటే మీరు అంత గట్టిగా విష్ చేసుకున్నారేమో సార్, మీరు ఆ విష్ చేసుకున్న టైం కూడా బాగుంది. సో ఆయనతో కలిసి వర్క్ చేస్తున్నారు. సో అందులో నుంచి మా కోసం ఏదైనా ఒక పాయింట్ చెప్తారా, జస్ట్ ఫర్ ఈగర్లీ వెయిటింగ్? అంటే చెప్పకూడదమ్మా, పర్మిషన్ లేకుండా చెప్పకూడదు. షూటింగ్ అంతా ఎలా జరుగుతుంది సార్? బ్రహ్మాండంగా జరుగుతుంది. వెళ్ళారా షూట్ స్పాట్స్కి ఎప్పుడన్నా? వెళ్ళాను. చాలా హ్యూజ్గా ఉంటుంది సినిమా, అది చాలా గ్రాండియర్గా ఉంటుంది. ప్రతి షాట్ గ్రాండియర్గా ఉంటుంది. అది అనవసరమైన గ్రాండియర్ కాదు, అవసరమైన గ్రాండియర్. కావాలని ఏదో ఖర్చు పెడుతున్నట్టుగా ఉండదు అది. ఆ షాట్కి అంత ఖర్చు అవసరం, అంతమంది అవసరం. ఎందుకంటే చాలా పెద్ద కథ, చాలా అద్భుతమైనటువంటి కథ అది. స్ట్రాంగ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది, చాలా స్ట్రాంగ్ కాన్సెప్ట్. ఓకే ఓకే. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ అన్నీ, ఇప్పుడు వస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక ట్రెండ్ సెట్టర్ ప్రాజెక్ట్స్ సార్, లైక్ ఇప్పుడు గేమ్ చేంజర్, నెక్స్ట్ ప్రాజెక్ట్కే హరిహర వీరమల్లు, ఇవన్నింటిలో కూడా మీరు ఇంకా మీకోసం మేము ఎదురు చూస్తున్నాం అనుకోవాలి. సో వాట్ అబౌట్ ద ప్రాజెక్ట్కే? అసలు ప్రాజెక్ట్కే అనేటువంటి కథ రేపు సినిమా చూసిన తర్వాత మీరు అసలు ఇలాంటి ఆలోచన డైరెక్టర్కి ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతారు. ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు నేను చాలాసేపు అలా షాక్లో ఉండిపోయాను. ఇలా ఆలోచించవచ్చా, ఇలా కూడా కథను తయారు చేయొచ్చా? ఒక కొత్త లోకంలోకి మనం వెళ్ళిపోతాం, కొత్త లోకంలోకి వెళ్ళిపోతాం మనం. ఆ కథ జరుగుతున్నటువంటి ఆ కాలానికి వెళ్ళిపోతాం, అక్కడ ఉండిపోతాం. వాళ్ళ మధ్య ఆ క్యారెక్టర్స్తో పాటు మనం కూడా జర్నీ చేస్తూ ఉంటాం ఆ కథలోకి వెళ్ళి. అంటే నాగశ్విన్ గారు అసలు ఆయన వేరే, అసలు ఆయన ఆలోచన వేరు. ఆయన మహానటి సినిమా అప్పుడే నేను షాక్ అయ్యాను. ఆయన అసలు మహానటి అయ్యప్పుడే ఇదేంటి సావిత్రి గారి బయోపిక్కు, ఈయనేమో కుర్రాళ్ళగా ఉన్నాడు, సావిత్రి గారి బయోపిక్ ఎలా చేస్తాడు ఈయన అని చెప్పేసి ఫస్ట్ రకరకాల అనుమానాలతో కథ విన్నాను. కథ విన్న తర్వాత ఈయన తప్ప ఇంకెవ్వరు కూడా సావిత్రి గారి జీవితానికి న్యాయం చేయలేరు అనిపించింది కథ విన్నప్పుడే. అప్పుడు ఒక షాకు, ఇప్పుడు ఒక షాకు. ఎంత కూల్గా ఉంటాడో, ఎంత నిదానంగా మనకు కనపడతాడో, అంత అద్భుతమైనటువంటి ఆలోచన, అంత గొప్ప క్రియేటర్ అమ్మా ఆయన. క్రియేటర్ అంతే, రేపు ఆయన వేరే లెవెల్లో ఉంటాడు, వేరే లెవెల్లో చూస్తారు నేను. సో టాలీవుడ్కి ఇంకొక ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ అయితే సమస్య లేదు. ఎందుకంటే సార్, ఎగ్జాక్ట్లీ నేనే అదే అడగబోతున్నాను. మహానటి కావచ్చు, సీతారాం కావచ్చు, ఇవన్నీ కూడా లవ్ స్టోరీస్, లైక్ మన చిన్న చిన్న స్టోరీస్, పెద్ద యాక్టర్స్ కూడా అంత ఉన్నవాళ్ళు కాదు. బట్ ఈ ప్రాజెక్ట్కెళ్ళో తీసుకుంటే ప్రభాస్ గారు టాలీవుడ్ బాహుబలి, ఆయన ప్రపంచమే ఆయన